తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు వారసులు పోటీ పడుతున్నారు అన్ని పార్టీలు వారసులకు టికెట్లు కేటాయించాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆసక్తికర పోరు జరగబోతోంది అధికార బీఆర్ఎస్ తరపున లాస్యానందిత పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెల బరిలోకి దిగుతోంది సింపతి ఓట్లతో ఎవరు గట్టెక్కుతారన్నదే ఆసక్తికరంగా మారింది సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆసక్తికర ఫైట్ ఇటు సాయన కుమార్తె అటు గద్దర్ కూతురు ఆధారపడ్డారా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి కొన్ని చోట్ల తండ్రుల స్థానంలో తనయుడు పోటీ చేస్తూ ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో వారి కుటుంబ సభ్యులు టికెట్ దక్కించుకున్నారు గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఆసక్తికర ఫైట్ జరగనుంది అధికార పార్టీ నందితను దించితే అటు కాంగ్రెస్ వెన్నెలను బరిలోకి దించింది మాజీ ఎమ్మెల్యే జీ సాయన్న కుమార్తె నందిత ముందు ప్రచారం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో జీ సాయన్న అనారోగ్యంతో కన్నుమూశారు దీంతో ఆ సీటు సాయన్న కుటుంబానికే బీఆర్ఎస్ కేటాయించింది సానుభూతితో పాటు సాయన్న పేరు కలిసొస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది మరోవైపు అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీ ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు సీటిచ్చింది గద్దర్ కూడా కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు గద్దర్ చనిపోయే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ బహిరంగ సభకు హాజరయ్యారు గద్దర్ అంత్యక్రియల్లోనూ హస్తం పార్టీ నేతలే చొరువు తీసుకుని పూర్తి చేశారు ముందు నుంచి గద్దర్ కూతురు వెన్నెలకు సీటు కేటాయిస్తారంటూ ప్రచారం సాగిందే అనుకున్నట్లే వెన్నెలను కంటోన్మెంట్ నుంచి బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ అటు సాయన్న కుమార్తె లాస్యానందిత ఇటు గద్దర్ కుమార్తె వెన్నెల ఇద్దరు కూడా సానుభూతి లభిస్తుందని భావిస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెలలో విడుదల కానుంది అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి బీఆర్ఎస్ అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ వంద సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది పంతొమ్మిది స్థానాలను పెండింగ్ లో పెట్టింది బీజేపీ యాభై మూడు స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసింది